ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయం. ఇప్పటి వరకు కులం మతంతో సంబంధం లేని పెళ్లిళ్ళు చూస్తుంటాం, అలాగే వయసుతో సంబంధం లేని పెళ్లిళ్ళు కూడా చూస్తుంటాం. వేరే దేశం అమ్మాయిలతో తెలుగు వాళ్ళ పెళ్లిళ్ళు చూస్తుంటాం. కానీ ఈ పెళ్లి వాటన్నిటికీ మించి ప్రత్యేకమైంది. ఎందుకంటే ఓ యువకుడు ట్రాన్స్జెండర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, ట్రాన్స్జెండర్ను ఆ యువకుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతానికి చెందిన గణేష్ ఏపీకి చెందిన ట్రాన్స్జెండర్ దీపుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది. అయితే దీపు ట్రాన్స్జెండర్ అని తెలిసే గణేష్ ప్రేమించాడు. ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి బ్రతకాలనుకున్నారు. ఇదే విషయాన్ని గణేష్ కుటుంబ సభ్యులకు తెలిపాడు. పెళ్లికి వారు అంగీకరించలేదు. దీంతో గణేష్ తన ప్రియురాలతో కలిసి నందిగామకు వెళ్ళిపోయాడు. ఇద్దరు కలిసి అక్టోబర్ 29న వివాహం చేసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న గణేష్ కుటుంబ సభ్యులు నందిగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నందిగమ్మ పోలీసులు గణేష్ దీపులను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఇద్దరు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఒకరంటే మరొకరికి ఇష్టమని, తనతోనే జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నట్లుగా గణేష్ కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పేశాడు. పోలీసుల సమక్షంలో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఒక జాబ్ చేస్తున్నది 1 ఇయర్ నుంచి దీపు అనే అమ్మాయి నాకు పరిచయం. మేము అలా మా రూమ్ పక్కనే వాళ్ళ రూమ్ ఉండేది. అలా మాటలు కాస్త ప్రేమగా మారి మేము నిన్న సాయంత్రం మ్యారేజ్ చేసుకున్నామండి నందిగం గ్రామంలో. మా కుటుంబ సభ్యులు కూడా నిన్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ద్వారా వాళ్ళు వచ్చారు. మా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని మేము పేరెంట్స్ని కూడా వదిలేసి ఈ అమ్మాయి కోసం ఇక్కడే ఉండిపోయినాం. ఇంకా ఒక ట్రాన్స్జెండర్ని మ్యారేజ్ చేసుకోవడానికి గల కారణం, తను మన కోసం ప్రాణమైన ఇస్తారు. ఒక ట్రాన్స్జెండర్ని మ్యారేజ్ చేసుకుంటే మన కోసం ప్రాణమైన ఇస్తారు. తమ ప్రేమ పెళ్లి ఈ సమాజానికి కనువిప్పు కలిగించేవేనని ఈ జంట తెలిపారు. ప్రేమకు కులమతాలు చిన్న పెద్ద తేడా లేదు, అలాగే లింగభేదం కూడా ఉండవని, అందుకు తమ ప్రేమే ఉదాహరణగా పేర్కొన్నారు. సమాజం తమ ప్రేమను గుర్తించి సంతోషంగా జీవించేందుకు అవకాశం కల్పించాలని గణేష్ దీపు కోరారు. నా పేరు ఫస్ట్ ప్లేట్ దీపు అండి. నేను ట్రాన్స్జెండర్ని. నేను 1 ఇయర్ క్రితం హైదరాబాద్లో ఉన్నప్పుడు లావురి గణేష్ అనే అతనితో నాకు కొంచెం బాండింగ్ ఉందండి. క్లోజ్నెస్ కొంచెం లవ్గా మారింది. 1 ఇయర్ నుంచి మేము ఇద్దరం లవ్ చేసుకున్నాము. లవ్ చేసుకున్న తర్వాత మాకు నిన్న సాయంత్రం మ్యారేజ్ చేసుకున్నామండి టెంపుల్లోని. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అంగీకరించలేదండి. మా కుటుంబ సభ్యులు అయితే అంగీకరించారు. ఇందులో వాళ్ళ బలవంతం ఏం లేకుండా తను నా కోసం జీవితాంతం నాతో గడపడానికి వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలేసి నాతో వచ్చేసారండి. తను ఏ నమ్మకంతో అయితే నన్ను మ్యారేజ్ చేసుకున్నాడో అదే నమ్మకంతో తనకి లైఫ్ లాంగ్ ఉంటానని నేను కోరుకొని బట్టే ఈరోజు తను మ్యారేజ్ చేసుకున్నానండి. ఇందులో మా ఇష్టపూర్వకంగా చేసుకున్నామండి. ఈరోజు మమ్మల్ని చూసి ఎవరు నవ్వినా కానీ రేపు రోజున వాళ్ళ తర్వాత జట్లు బ్రతకాలనుకుంటున్నామండి.